మిర్చి రైతు సోదరులకు విజ్ఞప్తి. చాలా మంది రైతు సోదరులు అడుగుతున్నారు, మిర్చి ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, స్టాక్స్ ఎలా ఉన్నాయి అనే విషయం. ధరలు సహజంగా ఏ రోజుకి ఆ రోజు తెలుసుకుంటూ ఉంటారు కాబట్టి గడిచిన 2 వారాలుగా ధరలు కొంచెం స్లో అయ్యాయి. చివరికాయలు కావడము, అకాల వర్షాలకు కొంచెం తడిసి మెతకలు రావడం, చివరి కోత కాయలు కావడంతో షార్ట్ ఉన్నాయి, కొంచెం చిన్న కాయలుగా ఉన్నాయి. దీనివల్ల ధరలు కూడా కొంచెం తగ్గాయి. అయితే సరుకు మంచి సరుకు, డీలక్స్ క్వాలిటీస్ ఉంటే మాత్రం మంచి ధరలు ఇస్తున్నారు. ముఖ్యంగా రైతు సోదరులకి ఎక్స్పోర్ట్స్ గురించి ది ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అనే పత్రికలో ఒక కథనం వచ్చింది. బంగ్లాదేశ్లో మిర్చి ధరలు దాదాపుగా జనవరి నుంచి ఇప్పటికే 80% పెరిగాయి. జనవరిలో కిలో 300 టాకాలు ఉన్న మిర్చి ఇప్పుడు 450 రూపాయలు దాటిపోయిందని ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఆ కథనంలో స్పష్టంగా రాసింది. అయితే ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ మిర్చిలో కలర్స్ కలిపి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఎక్స్పోర్ట్స్ కొంత డ్యామేజ్ అయ్యాయి. దీనిపై స్పైసెస్ బోర్డు కూడా వాళ్ళకి సీరియస్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మిర్చి తాలు సరుకు వీటికి కలర్స్ వేసి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మిర్చి ఎక్స్పోర్ట్స్ కొంత దెబ్బతిన్నాయి. మిగతా దేశాలకు కూడా మిర్చి ఎక్స్పోర్ట్స్లో ఇలా మిర్చిని కల్తీ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే తర్వాత వారు అవి గుర్తించి వాటిని అభ్యంతరం తెలియజేసే అవకాశం ఉంది కాబట్టి ఎక్స్పోర్ట్స్ బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి స్పైసెస్ బోర్డు కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఇక మిర్చి ఎక్స్పోర్ట్స్ మనం చూసుకున్నట్లయితే శ్రీలంక, బంగ్లాదేశ్, వియత్నాం, యుఏఈ, చైనా ఈ దేశాలకు మిర్చి ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి. అయితే మంచి డీలక్స్ సుపీరియర్ క్వాలిటీస్ వెళ్తున్నాయి. ఇప్పుడు వస్తున్న ఈ ఏదైతే చివరి కోత కాయలు ఉన్నాయో ఇవన్నీ దేశీయ అవసరాలకి, తర్వాత కారం పొడులు తయారు చేయడానికి ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంది. అయితే మిర్చి మార్కెట్కి గుంటూరు యార్డ్ చూసుకున్నట్లయితే ఈ గడిచిన వారం రోజుల్లోనే దాదాపుగా 800,000 టిక్కీలు సరిపొచ్చింది. అటు తెలంగాణ వరంగల్ మార్కెట్లోనూ గడిచిన వారంలో 400,000 టిక్కీలు వచ్చింది. ఇవి కాకుండా కోల్డ్ స్టోరేజ్లకు వెళుతున్న మిర్చి కూడా పెద్ద ఎత్తునే ఉంది. ఇక లాస్ట్ సీజన్ కూడా లాస్ట్కి వచ్చింది కాబట్టి సరుకు కొంచెం బెస్ట్ క్వాలిటీస్ ఉంటే మాత్రం కోల్డ్ స్టోరేజ్లో పెడుతున్నారు, మిగతా సరుకు మాత్రం అమ్ముతున్నారు. ఇక ధరలు మనం పరిశీలించినట్లయితే చాలా వెరైటీస్ ధరలు మినిమం 14,000 నుంచి మ్యాక్సిమం 20,000, 20,500, 21,000 ఉంది. ముఖ్యంగా ఈ వెరైటీస్ తేజ, 331, 334, నెంబర్ 5, బంగారం, 6-3 ఇవన్నీ కూడా కింద 14,000, 15,000 నుంచి 21,000 మ్యాక్సిమం ఉంది. అయితే ఇప్పుడు మార్కెట్లో వస్తున్న సరుకు మనం గమనించినట్లయితే ఇవి అన్నీ మీడియంలో ఉన్న మీడియం సైజ్ ఉన్నాయి కాబట్టి 18,000, 19,000 ధర పలుకుతుంది. కొంచెం మంచి ఆరుదల ఉండి మంచి డీలక్స్ కొంచెం బెస్ట్లు కనుక అయితే 19,000, 20,000 ధర కూడా దక్కుతూ ఉంది. ఇక తాలూకు కూడా మంచి డిమాండ్ ఉంది, 8,000 నుంచి 12,000, 13,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. రైతు సోదరులు చాలామంది అడుగుతున్నారు మిర్చి స్టాక్ ఉంచవచ్చా, అమ్ముకోవచ్చా అని. ఇప్పుడు చివరికాయలో ఆరుదల బాగా ఉంటే కనుక ఉంచుకోవచ్చు, లేదంటే అమ్ముకోవచ్చు. ఎందుకంటే ఈ ధర అనేది కేవలం ఈ 2 వారాలే కంటిన్యూ అవుతుంది. ఇక మే 1st వీక్లో ఎలాగో మార్కెట్ యార్డుకి సెలవులు ఇస్తారు కాబట్టి మార్కెట్ యార్డ్ కొత్తగా జూన్లో ఓపెన్ అయిన తర్వాత ఫ్రెష్గా కోల్డ్ స్టోరేజ్ నుంచి వచ్చే మంచి బెస్ట్లో సుపీరియర్ క్వాలిటీస్ ప్రైస్ ఆ ధర వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఈ చివరికాయలు కాబట్టి చాలామంది రైతులు తాలు ఇవన్నీ వదిలించుకొని మంచి కాయలు ఏసీలో పెడుతున్నారు. జూన్ నుంచి ఫ్రెష్ మంచి ధర వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పోర్టర్స్ చెప్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందితో సబ్స్క్రైబ్ చేయించండి.